నమస్తే, నేను డాక్టర్ భరణి, వెటర్నరీ డాక్టర్. ఇప్పుడు నేను డాక్టర్ కృష్ణంరాజు గారు సృష్టించిన మినియేచర్ కౌ. ఇది పొంగనూరు కౌ కాదు, మినియేచర్ కౌ. అంటే ఎన్నో జనరేషన్స్ తర్వాత ఈ విధంగా ఇంత చిన్న ఎత్తుకు తీసుకురాగలిగారు. చాలామంది చాలా అపోహలు పడుతుంటారు, ఇంత చిన్న పాలు ఏమిస్తుంది, ఇది అసలు పాలు ఇస్తుందా, అసలు పాలు వస్తాయా అని అనుకుంటారు. బట్ మీరు చూడొచ్చు, ఇది తన దూడకి తగినన్ని పాలు ఇవ్వగా ఇంకా మనకి 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు పాలు ఇస్తుంది. దూడ తాగిన కెపాసిటీ బట్టి, దూడ తాగాక మనకి మినిమం 3/4 లీటర్ పాలు మిగులుతున్నాయి. అలాగే దీని పెల్విక్ క్యావిటీ ఈ మినియేచర్ కౌకి తగ్గట్టుగా తగిన పరిమాణంలో ఉంది, కాబట్టి ఈనడంలో ఎటువంటి సమస్య లేదు. దీని సైజుకి తగ్గట్టుగా దాని దూడ ఉంటుంది, దానంతట అదే సులువుగా ఈనగలుగుతుంది, కాబట్టి ఎటువంటి సమస్యలు ఉండదు. చాలామంది అంటారు ఈ పొంగనూరు కౌస్ అసలు ఏం లేవు, ఈనేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఇది అంటారు. బట్ మీరు చూడొచ్చు, దూడ ఆవు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి, చాలా సింపుల్గా ఈనుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. సాధారణంగా ఆవు పాలు చాలా పలుచగా ఉంటాయి, వెన్న శాతం తక్కువ ఉంటుంది, కానీ ఈ మినియేచర్ కౌ పాలు ఎక్కువ వెన్న శాతం కలిగి హై మెడిసినల్ వాల్యూస్ ఇందులో ఉంటాయి. తాగడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది,